కరోనా ప్రభావం ప్రైవేట్ టీచర్లపై పడింది నామమాత్రపు జీతాలతో బతుకుబండి ఈడుస్తున్న గురువుల జీవితాలు గుదిబండగా మారాయి మరో పని చేతకాక సంసారాలని చక్కదిద్దలేక భవిష్యత్తు మీద బెంగతో గడుపుతున్నారు కరోనా ప్రభావం ప్రైవేట్ టీచర్లపై పడింది నామమాత్రపు జీతాలతో బతుకుబండి ఈడుస్తున్న గురువుల జీవితాలు గుదిబండగా మారాయి మరో పని చేతకాక సంసారాలని చక్కదిద్దలేక భవిష్యత్తు మీద బెంగతో గడుపుతున్నారు ప్రైవేట్ స్కూల్ టీచర్లు కష్టకాలం ఎదుర్కొంటున్నారు నాలుగు నెలలుగా జీతాలు లేక నానా పాటలు పడుతున్నారు పాఠశాలలు మూతపడడంతో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని యాజమాన్యాలు చేతులెత్తేశాయి పిల్లలు ఫీజులు కట్టకుంటే నుంచి తేవాలని ఎదురు ప్రశ్నిస్తున్నాయి దీంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ఉపాధ్యాయులు మెదక్ జిల్లా విషయానికి వస్తే చిన్నా చితగా ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల జీతాలు మహా అయితే పదిహేను వేల వరకు ఉంటాయి ఎక్స్పీరియన్స్ బట్టి కొందరికి ఎక్కువ ఉంటుంది ఇటు ఖర్చులు పెరుగుతున్నా వచ్చిన దాంతోనే గుట్టుగా సంసారాలు నెట్టుకొస్తున్నారు అయితే కరోనా కారణంగా ఒక్కసారిగా వారి జీవితాలు తల్లకిందులయ్యాయి జీతాలు రాక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది వేల మందికి విద్యాబుద్ధులు నేర్పిన చేతులు మరొకరి ముందు చాచడానికి ఇష్టం లేక ఆత్మాభిమానంతో కష్టాలతో సావాసం చేస్తున్నారు ఈరోజు ప్రైవేట్ టీచర్స్ చాలా రకాలుగా బాధలు పడుతున్నారండి గ్రాడ్యుయేటెడ్స్ అయినా పీజీలు చేసుకొని ఎంతోమందికి ఉప విద్యార్థులకు ఉన్నత స్థాయిని అందిస్తున్న ప్రైవేట్ టీచర్లను మాత్రము ఈరోజు ప్రభుత్వం కానీ అదేవిధంగా పాఠశాలల్లో పనిచేస్తున్న యజమాన్యం కానీ మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు మరోవైపు ఈ ఏడాది ఉద్యోగం కావాలంటే కొత్త వాళ్లను జాయిన్ చేయాలని టార్గెట్ పెడుతున్నాయి యాజమాన్యాలు అలాగే ఆన్లైన్లో నిర్వహించే క్లాసులకు ఫీజులు వసూలు చేసే బాధ్యత కూడా టీచర్లను ఎత్తిన పెడుతున్నారు ఫీజుల కలెక్షన్ ను బట్టి నామమాత్రపు జీతాలు ఇస్తున్నారు ఉన్నత విద్య చదివి కూడా ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ టీచర్లు కొందరైతే పెయింటింగ్తో పాటు చిన్నా చితక పనులకు వెళుతున్నారు అయితే బోధన తప్ప మరేమీ అలవాటు లేని వారి పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది ఇవాళ మేము ఒక గౌరవమైన వృత్తిలో ఉంటూ వేరే వృత్తిలో కొనసాగడానికి కొంతమంది నామోషిగా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో మేము గవర్ గవర్నమెంట్ని కానీ ప్రభుత్వాన్ని లేదా మేనేజ్మెంట్ కానీ మేము డిమాండ్ చేసేది ఒకటే మాకు అంటూ ఒక ఒక గుర్తింపు వేతనాలు కానీ లేదా ఉద్యోగ అభివృద్ధి కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాలని మేము కోరుకుంటాం ఇలా కరోనా కాటుతో ప్రైవేట్ టీచర్ల బతుకులు ముళ్లబాట అయ్యాయి అటు యాజమాన్యాలు పట్టించుకోక ఇటు మరొక పని చేతకాక ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటూ ఆత్మాభిమానంతో ఆకలి కేకలు బయటపడకుండా దాచుకుంటున్నవారు ఎంతోమంది ఉన్నారు